నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, నా బర్త్డేకి వస్తారా మీరు? మీ బర్త్డేయా? మీరు రాకపోతే అసలు నేను బర్త్డేనే చేసుకోను. ఎందుకు? యు ఆర్ మై హార్ట్ కేక్ కదా. ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు? ఆ లేదు, మీరు కోపంలో చాలా క్యూట్ గా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, రిలాక్స్. నో, యా రిలాక్స్. ఓకే, యా యు టోల్డ్ కాంప్లిమెంట్స్, ఇట్స్ ఓకే, బట్ ఇంత వద్దు. హలో గైస్, వెల్కమ్ టు గల్లీ బాయ్ ప్రాంక్స్. ముందుగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వి నీడ్ యువర్ సపోర్ట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారనుకో, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మన భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి మనందరం డబ్బు పెట్టుబడి పెట్టాలి. మరియు డబ్బు పెట్టుబడి పెట్టడానికి భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన మరియు సురక్షితమైన ప్లాట్ఫామ్ గురించి ఎవరైనా నన్ను అడిగినప్పుడు అది కాయిన్ డిసిఎక్స్ అని చెబుతాను. క్రిప్టో కరెన్సీల గురించి మీరందరూ విన్నారని నేను ఆశిస్తున్నాను. క్రిప్టోని కొనడం మరియు అమ్మడం భారతదేశంలో పూర్తిగా చట్టబద్ధమైనదని మరియు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీరు తెలుసుకోవాలి. మీరు మీ బలమైన పోర్ట్ఫోలియోని సృష్టించాలనుకుంటే కాయిన్ డిసిఎక్స్తో క్రిప్టోలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించండి. ఇక్కడ మేము 2FA మరియు విత్డ్రావల్ పాస్వర్డ్ల వంటి ముఖ్యమైన భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాము. మరియు మీ నిధులన్నీ బీమా చేయబడ్డాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవును, నాణ్యమైన చెక్ క్రిప్టో ప్లాట్ఫామ్ లో మాత్రమే జాబితా చేయబడింది. కాయిన్ డిసిఎక్స్ ప్రత్యేకంగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మరియు ఆన్ బోర్డింగ్ ని కొత్తగా రూపొందించడంతో పాటుగా ఉన్న వినియోగదారుల ఫండ్లు సురక్షితంగా మరియు బీమా చేయబడేలా రూపొందించబడింది. ట్రేడింగ్ ప్రారంభించడానికి ఇప్పుడే డౌన్లోడ్ చేసి సైన్అప్ చేయండి మరియు కేవైసీ లేదా మీ బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేయండి. 10 రూపాయల కంటే తక్కువ ధృవీకరించబడిన క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేయడానికి మీరు 100 రూపాయలు డిపాజిట్ చేయాలి. కాయిన్ డిసిఎక్స్ లో అత్యంత ముఖ్యమైన విషయం, మీరు తక్షణమైన నిధులను డిపాజిట్ చేయవచ్చు మరియు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు 24/7. కాయిన్ డిసిఎక్స్ ఒక ISO సర్టిఫైడ్ కంపెనీ. వారు కేవైసీ మరియు AML విధానాలను అనుసరిస్తారు. నా కోడ్ ను ఉపయోగించి యాప్ ని డౌన్లోడ్ చేయండి మరియు 100 రూపాయల విలువైన బిట్ కాయిన్ ని ఉచితంగా పొందుతారు. ఈ ఆఫర్ నవంబర్ 28 వరకు చెల్లుతుంది. మరియు మీరు బ్లాక్ చైన్ లేదా క్రిప్టో కరెన్సీల గురించి మరింత తెలుసుకోవాలంటే కాయిన్ డిసిఎక్స్ లర్నింగ్ ప్లాట్ఫామ్ లో డిసిఎక్స్ లర్న్ లో చేరండి. డిసిఎక్స్ లర్న్ అనేది ఒక ఉచిత లర్నింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఎందుకంటే డౌన్లోడ్ చేసుకోండి మరియు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించండి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. Yes, hi. మీరు ఐశ్వర్య కదా? అవును. డీల్ చేస్తారు? యా, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇలా మీట్ అవుతా అనుకోలే అసలు. సీరియస్లీ, యు ఆర్ స్వీట్, దట్స్ వెరీ స్వీట్. మీ డాన్స్ చాలా బాగుంటుంది తెలుసా? దట్స్ నైస్, థ్యాంక్ యూ. అంటే మీ బాడీలో ఏమైనా స్ప్రింగ్స్ ఉంటాయి, అలా చేసేసారు మొత్తం ఫ్లిప్స్ గట్ట, అంటే ఫ్లిప్స్ ఇట్లా చేస్తారు కదా? ఫ్లిప్స్ చేయనండి, ఫ్లిప్స్ చేయనండి. పొట్టోడికి దోలు తీరిపోయింది. అలాగే డీ చేసి చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆల్వేస్ అండి, మీకోసమే చూస్తుట, మీ అందాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అన్నమాట. అందమా అందుమా, అందనంటే అందమా. నేను అవుతున్నా అయితే. ఏ, ఇక్కడికి ఉండు. వీలు చేద్దాం వచ్చు, నువ్వు మాట్లాడుతున్నావు కదా, మాట్లాడే. నేను ఒక్క వస్తాయి ఏముండి, ఏం చేయను, మాట్లాడుతున్నావు. కొంచెం సేపు మాట్లాడదాం. సరే చూద్దాం, ఏం మాట్లాడతా. పాపం వచ్చారు కదా ఫ్యామిలీ, మాట్లాడతా ఒక 2 మినిట్స్. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా, చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చూద్దాం ఫ్యాన్ కదా, హర్ట్ చేయకూడదు అని మాట్లాడతారు. నేను ఇక్కడ ఉండదు వాళ్ళ ఫ్యాన్. మీరు అలా చేయడం వల్ల మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం. సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అసలు. నెవర్ ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మీ నేమ్ ఐశ్వర్య కదా? ఐశ్వర్య రాయ్ ఉంది కదా హీరోయిన్ ఐశ్వర్య, ఆమె కూడా మిమ్మల్ని చూస్తే ఇట్లా జెలస్ ఫీల్ అయింది అన్నమాట. అంత క్యూట్ గా ఉన్నారు. నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, నా బర్త్డేకి వస్తారా మీరు? మీ బర్త్డేయా? మీరు రాకపోతే అసలు నేను బర్త్డేనే చేసుకోను. ఎందుకు? యు ఆర్ మై హార్ట్ కేక్ కదా. యు హావ్ టు పే ద రెంట్. నా హార్ట్ లో ఉంటున్నారుగా. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలేగిరాయి.
మీరు చదువుకున్నారా? ఫుల్ పర్ఫెక్టా? ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి. అండ్ లైక్ మీకు ఆపోజిట్ వార్డ్స్ వచ్చు తెలుసు కదా, నేను ఒకరిని అడుగుతాను, మీరు ఆపోజిట్ వార్డ్స్ చెప్పండి. గుడ్, బ్యాడ్, సాడ్, సాడ్, హ్యాపీ, ఫ్రెండ్, ఎనిమీ, ఐ హేట్ యు, ఐ లవ్. మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు తెల్లవే. యు సే ఐ లవ్ యు. గాడ్, పిలిచావా? ఎందుకు దేవుని పిలిచాను అంటే ఓ మై గాడ్ అన్నారు కదా, నేనే నీ గాడ్ అన్నమాట. ఎందుకంటే లైక్ ఇప్పుడు పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా. ఓకేనా హస్బెండ్ గా? నో, ఫ్లోలో చెప్తున్నాను. మీరేంటి ఫ్లోలో యాక్సెప్ట్ చేసేసి ఇంకా ఫ్లోలో చేసేసుకుందాం మ్యారేజ్? ఏం చెప్తున్నారు? ఐ లవ్ యూ అని చెప్పు. మీరు చెప్పండి, నేను చెప్పలేదు. మీరు వర్డ్స్ అడిగారు, నేను మీ వర్డ్స్ కి రిప్లై ఇచ్చాను. మీరు ఐ లవ్ యు అన్న నేను, మీరు ఐ లవ్ యు చెప్పని నేను ఐ లవ్ యు చెప్పాను. ఐ హేట్ యు కి ఆపోజిట్ వర్డ్ అడిగారు, నేను చెప్పాను. ఐ హేట్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఐ లవ్ యు టు. పుట్టనే ప్రేమ, పడగొట్టనే ప్రేమ. ఏం చేస్తా, లవ్ అని యు ఆర్ గివింగ్ దట్ కాంప్లిమెంట్స్, నేను తీసుకుంటున్నాను అంతే. లవ్ కూడా ఇస్తున్నాను, తీసుకోండి. లవ్ కూడా ఇస్తున్నాను, తీసుకోండి. మళ్ళీ పంచ్ వై. నో నో, మీరు ఫ్యాన్ మూమెంట్ ఫీల్ చేస్తున్నారు. ఐ లవ్ యు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ ఆర్ యు టాకింగ్? సిద్ధు, సిద్ధు, సిద్ధు ఎందుకు మధ్యలో? లేదు, మీరు ఫ్యాన్ గా ఏదో చెప్తుంటే ఓకే. మరి ఇలా అదే ఫ్యాన్ గానే లవ్ యు చెప్తున్నాను అన్నమాట. ఎలా ఎలా? నోరిదో నోరిదో. ఐ డోంట్ వాంట్. సరే హార్ట్ తో చెప్తున్నా, హార్ట్ తో చెప్తున్నా. చూడు, ఫ్యాన్ కాంప్లిమెంట్స్ అని ఇచ్చి ఇప్పుడు ఏంటో లవ్ యు హస్బెండ్ ఏదేనో చెప్తున్నారు. నువ్వే అంతలాగా నువ్వే వెళ్ళిపోమన్నావు, వెళ్ళిపోమన్నావు. ఫ్యాన్స్ అయితే మేమంతా లేదు, అమ్మాయి అంత అందంగా ఉంటది కదా చెప్పను. అయితే అందంగా ఉన్నానని ఎవరు చెప్పినా నేను ఎస్ నేను ఎవరికి చెప్పలేదు. నేను మీరు ఎవరికి ఎస్ చెప్పకండి, నాకు ఒకరికి చెప్పండి అని చెప్తున్నాను. బ్రో ఆమా అసలు ఎంతసేపు మాట్లాడతాం అనేది గ్రేట్, ఒక రెస్పెక్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడడం గ్రేట్ అంటున్నారు కదా, ఇంకా నేను గ్రేట్ కావాలంటే లైఫ్ లాంగ్ మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పి. ఎక్స్క్యూజ్ మీ, ఐ డోంట్ వాంట్ టు బి సీరియస్. నేను సీరియస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ అవ్వకూడదు, ఎందుకంటే కోపంలో ముసలమ్మ అయిపోతా మళ్ళీ నేను తట్టుకోలేను. ముస్లుడు అయితే కూడా పర్వాలేదు, ఐ విల్ గెట్ యాంగ్రీ నౌ అలా అనిపిస్తుంది. ఇప్పుడు టైం ఇచ్చాను, మీరు చెప్పారు మీకేం ప్రాబ్లం లేదమ్మ, కానీ మాకు ప్రాబ్లం ఉంది. మీరు ముసలి అయిపోతే మళ్ళీ మిమ్మల్ని మిస్ అయిపోతాం అన్నమాట. మాట్లాడు ఏంటి, నాకు తెలిసి అతనికి కూడా వెళ్ళిపో. కాదు ఐ థింక్ ఈ బ్రోకి కూడా మిమ్మల్ని చూసిన తర్వాత మాటలు రావట్లేదేమో ఐ థింక్, అందుకే మాట్లాడట్లేదు. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చెప్పు, దీనికన్నా ఆన్సర్ చెప్పు. రిలాక్స్ బ్రో. సరే ఓకే బ్రో, చాలా వద్దు. లేదు బ్రో, బ్రదర్ లాగా నీతో మాట్లాడి. బ్రదరా? బ్రదర్ మిమ్మల్ని బ్రదర్ అనుకుంటుంది అన్న కాదు. సరే పర్లేదు అని అనుకున్నా. బ్రదరా నేను? నేను క్యూట్ గా లేనా? అది ప్రాబ్లం కాదు. సీ, వి ఆర్ నాట్ టెల్లింగ్ యువర్ క్యూట్ ఆర్ నాట్. అయితే మీరు ఫ్యాన్ గా చెప్పారు, ఐ యామ్ యాక్సెప్టింగ్. తర్వాత మీరు లవ్ ఫ్యాన్ గా యాక్సెప్టింగ్ చేసినప్పుడు లవ్ యూ చెప్పినప్పుడు కూడా యాక్సెప్ట్ చేసి అయిపోతుంది. ఎంత మంది ఉంటారు అందరిని నేను యాక్సెప్ట్ చేయను. లేదు, అందరికి చేయమని చెప్పట్లేదు, నాకు ఒక్కరికి చేయమని చెప్తున్నాను. హోప్ యు అండర్స్టాండ్. ఐ డోంట్ వాంట్ టు. హోప్ యు అండర్స్టాండ్. మీరు అర్థం చేసుకోండి లవ్ యూ అని చెప్తున్నాను. ఐ యామ్ సో సారీ. మీరు నిజంగా మీరు టీచరా చిన్నప్పుడు ఏమన్నా? ఎందుకు అంటే టీచర్ ఎప్పుడు కొడుతుంటారు కదా, నువ్వు నా హార్ట్ ని ఎప్పుడు కొట్టేస్తున్నావు తెలుసా? అందరి హార్ట్ ని. See, please hope you understand నాకు మీరు ఇచ్చిన కాంప్లిమెంట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. ఇలాగే ఫ్యాన్ మూమెంట్ అలాగే మెయింటైన్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బట్ ప్లీజ్ అండర్స్టాండ్, వీ విల్ డూ ద వీడియో. మీరు వెళ్ళొచ్చు, మీరు మీతో చే టైం ఇవ్వండి. లైక్ ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు? లేదు, మీరు కోపంలో చాలా క్యూట్ ఉన్నారు.
excuse me. Relax, no? Yeah. Relax. Okay. Yeah, you told compliments, it's okay, yeah. But inta oddu. Okay guys, please do subscribe Gully Boys Pranks. Thank you so much, love you. Like cheyandi, comment cheyandi, atlane mi friend ki share cheskondi.